నేడు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వంగ కరుణ ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజీ జీవితం అందరికి ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు కొమిరిశెట్టి విజయ లక్ష్మణ్, వైస్ ఎంపీపీ దోషల లత రాజు, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు తెరాస నాయకులు దేవేందర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీజీ జన్మదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మండల పరిషత్ కార్యాలయం గంభీరాపేటలో మన గౌరవ మండల పరిషత్ అధ్యక్షులు మరియు గౌరవ డెప్యూటీసీలు మరియు గౌరవ వైస్ ఎంపీ మరియు గౌరవ ఎంపీటీ సభ్యులు అందరూ హాజరైనారు. మహాత్మా గాంధీ జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గంభీరాపేట మండల పరిషత్ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించుకోవడం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి డిప్యూటీసీ గారికి, వైస్ ఎంపీటీ గారికి, ఎంపీటీసీ గారికి, మండల పరిషత్ ఎంపీడీఓ గారికి, పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన దేశం కోసం పోరాడినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ అని మనకందరికీ తెలుసు. కాబట్టి ఈ మహాత్మా గాంధీ జయంతి జరుపుకోవడం ఈరోజు ఒక దంపతులకు జన్మించినటువంటి 1869 అక్టోబర్ 2న కరమ్ చంద్ మహాత్మా గాంధీ గారు జన్మించి మహనీయుడిగా దేశానికి ఒక బాటగా నిలిచినటువంటి మహాత్ముడు. ఈ సమాజానికి తెలియజేసింది ఏంటంటే ప్రతి ఒక్కరూ మంచి బాటలో నడవాలని. ఆయన ఆయన నడిపించినటువంటి బాటలో సత్య, అహింస, మంచి మార్గాలు, అన్ని ధర్మాలను